రఫి గారు, జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్కి ఇరువురి మధ్య కూడా పచ్చగడ్డేస్తే భగ్గుమంటున్న పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కేసు బయటకు వచ్చిన తర్వాత అవి ఇంకాస్త స్థార స్థాయికి వెళ్ళాయని చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల లోకేష్కి క్రిస్మస్ సందర్భంగా గిఫ్ట్ పంపించడం కానీ, అలాగే ఇటీవల కాలంలో నారా చంద్రబాబు నాయుడిని కలిసి రాజశేఖర్ రెడ్డి గురించి ప్రస్తావించి వాళ్ళ కుమారుడు రాజారెడ్డికి సంబంధించిన పెళ్లి పత్రిక ఇవ్వడం కానీ, అంటే అన్న ఆ విధంగా ఉంటే చెల్లి ఈ విధంగా ఉంది, అంటే ఈ పార్టీకి మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్తున్నారా, లేకపోతే నేను మా అన్నయ్యలాగా కాదు నేను అందరినీ కలుపుకొని పోతానని చెప్తున్నారా, మొత్తానికి షర్మిలకి టీడీపీకి మధ్య అనుబంధం ఏ విధంగా సాగుతుంది, తన పీసీసీ పదవిని టీడీపీ ఆహ్వానిస్తుందా? మేడం గారు చాలా కీలకమైనటువంటి ప్రశ్న వేశారు, కొంచెం నాకు చెప్పడానికి కొంచెం టైం ఇవ్వండి. చెప్పండి. షర్మిల గారు పీసీసీ ప్రెసిడెంట్ అవుతారనేది 10 రోజుల క్రితమే అందరికీ తెలిసిన విషయం. ఆమె కాంగ్రెస్ పార్టీ చేరినప్పుడే పీసీసీ ప్రెసిడెంట్ అవుతారు, అది ఎప్పుడా అని ఎదురు చూస్తున్న కాంగ్రెస్ శ్రేణులకి ఇవాళ కాంగ్రెస్ అధిష్టానం షర్మిల గారిని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమించింది. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం. కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి మాకు ఎటువంటి అవగాహన కానీ ఎన్నికల పొత్తు కానీ లేవు, ఉండవు కూడా, భవిష్యత్తులో కూడా ఉండవు. అయితే బీజేపీకి ఎన్టీ రామారావు గారి కుమార్తె పురంధ్రేశ్వరి గారిని అధ్యక్షురాలుగా చేశారు, అంటే ఎన్టీ రామారావు లెగసీని బీజేపీకి ఉపయోగపడుతుందేమో అని చెప్పి బీజేపీ అధిష్టానం ఆ రకంగా ఆలోచించింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాజశేఖర్ రెడ్డి లెగసీతో మళ్ళీ కాంగ్రెస్ ఏమైనా పుంజుకునేటువంటి అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి ఆమెను తీసుకొచ్చి పెట్టారు. అయితే లోకేష్ గారికి క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చిన, చంద్రబాబు నాయుడు గారికి వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇచ్చిన, అది వ్యక్తిగతమైనటువంటి అంశం. అది షర్మిల గారి కుటుంబం, షర్మిల గారి కుమారుడి పెళ్లికి ఆమె అందరినీ ఆహ్వానించారు, చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆహ్వానించారు, అలాగే లోకేష్ గారిని కూడా ఆహ్వానించారు. రాజకీయాలు వేరు, కుటుంబాలు వేరు, ఇది కుటుంబం. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రక్త సంబంధాలు, కుటుంబాలు అన్నీ కూడా లేకుండా పోయి అన్నింటిలో కూడా రాజకీయం వచ్చేసింది. ఎగ్జాంపుల్ నేను చెప్తా, ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉండి ఆయన ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఎంపీగా రాజీనామా చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని లోక్సభ రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీలందరికీ విందు ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి మినహాయించి ఎంపీలందరూ కూడా ఆ ముఖ్యమంత్రి అయినటువంటి ఎంపీకి సంఘీభావం, అంటే విషస్ చెప్పడానికి ఆ డిన్నర్కి ఆహ్వానించారు. అది చాలా తప్పని చెప్పి బాలశౌరి అనేటువంటి ఎంపీకి టికెట్ నిరాకరించారు. అంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటంటే ఆస్తిలో వాటా ఇవ్వకుండా చెల్లిని దూరం చేసుకోవటం, గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి తల్లిని విజయమ్మని పార్టీ నుండి బయటకు పంపించేయటం, వాళ్ళు వేరే రాష్ట్రంలో వెళ్ళి పార్టీ పెట్టుకోవటం, ఈ రకమైనటువంటి కక్ష సాధింపు రాజకీయాలు ప్రతిపక్షాల మీదే కాకుండా కుటుంబం మీద కూడా చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అయితే మేము ఎందుకు షర్మిల రాకని మేము స్వాగతించామంటే, కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ ఈ రాష్ట్రంలో వైసీపీ ప్లేస్లో ప్రతిపక్షంలోకి వస్తే ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అసలు కక్ష సాధింపు, ఒక అరాచకం, ఒక రకమైనటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నాడు కాబట్టి రేపు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇటు పక్కన బీజేపీ ఉంటుంది, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, కాంగ్రెస్ కూడా ఉంటుంది. ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో పార్టీలు ఉంటాయి, టీడీపీ అధికారంలో ఉంటుందంటారు రఫి గారు, అంతేనా మీ అంతర్యం? రేపు ఎన్నికల్లో మా కూటమి అధికారానికి వస్తుంది, అందులో ఏం సందేహం లేదు. వైసీపీ అంతరార్థం అయిపోతా ఉంది,
ఆ పార్టీ కనుమరుగవుద్ది. కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతారు వైసీపీ నుండి. ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఉండాలని, ఉంటాయని భావించి మేము షర్మిల రావటం మంచిదే అని చెప్పి చెప్తా ఉన్నాం.